తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం బర్మా కాలనీలో శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని బలి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ చైర్మన్ బేజవాడ గౌరీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది యనమల రామన్ దంపతులు విచ్చేసి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలకు కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా న్యాయవాది రామం మాట్లాడుతూ దేవీ దేవతలకు వివాహం జరిపించే అదృష్టం తమకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం జరిపించిన ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఆలయ చైర్మన్ గౌరీ మాట్లాడుతూ ప్రతి హిందూ పండుగలను తమ ఆలయం వద్ద ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న దాతలకు కూడా తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఆలయ పూజారి రామకృష్ణ శర్మ మాట్లాడుతూ గత ఏడాది శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఈ ఏడాది స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరగడం గ్రామ ప్రజలందరితో పాటు పరిసర ప్రాంతాల వారికి కూడా శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బెజవాడ అచ్యుతాంబ, బెజవాడ మధు, వీరేంద్ర, మహేంద్ర, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేరకు ఈరోజు మేము సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో కళ్యాణం చేయించారు పంతులు గారు. ఇక్కడ అందరూ కూడా ఆహ్వానించి ఇక్కడ భక్తులందరూ కూడా ఉంచి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇవాళ బ్రహ్మాండమైన స్వామివారికి కళ్యాణం జరగడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అందరు కూడా వచ్చారు, వచ్చే ఆశీర్వాదాలు కూడా మాకు ఇచ్చారని మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కొత్తూరు సెంటర్ బర్మా కాలనీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగా ప్రత్యేకంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భముగా న్యాయవాది గారు యనమల రామన్ గారి దంపతులు ఈరోజు కళ్యాణానికి ఆహ్వానంగా ఇచ్చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు, అలాగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు, బ్రాహ్మణ స్వస్తి పూర్వకంగా ఆయనకి ఆశీర్వచనములు జరిగినాయి. నా పేరు బెజవాడ గౌరీ. కొత్తూరు బర్మా కాలనీలో అమ్మవారి ఆలయంలో వేయించేస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి షష్ఠి సందర్భంగా ఈరోజు ప్రప్రథమంగా వివాహం జరిపించామండి. కళ్యాణ మహోత్సవానికి యనమల రాము గారు, ప్రసిద్ధ లాయర్ గారు మా ఆహ్వానం మన్నించి వచ్చారండి. సకుటుంబంగానే కళ్యాణం చాలా బాగా జరిగిందండి. వారందరి ఆధ్వర్యంలో దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా రామంగారికి మా కృతజ్ఞతలు అండి. వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.